కార్వీపై మరో మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. గతంలో ఢిల్లీ, పంజాబ్, కర్ణాటకలో కార్వీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అధిక లాభాలు ఆశ చూపి 400 కోట్లు పొదుపు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పంజాబ్ మొహాలీ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని బసవగుడి పోలీసులకు 2 క్రితం కార్వీపై ఫిర్యాదులు వచ్చాయి. పార్థసారథి అరెస్టుతో ఇతర రాష్ట్రాల పోలీసులు సీసెస్ పోలీసులను సంప్రదిస్తూ ఉన్నారు. మరోవైపు కార్వీ ఎండి పార్థసారథిని 2 పోలీసులు విచారిస్తూ ఉన్నారు. పార్థసారథి పలు బ్యాంకుల నుంచి దాదాపు 700 కోట్లకు పైగా రుణాలను తీసుకుని వాటిని ఎగవేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పార్థసారథి కార్వీ షేర్లను పలు బ్యాంకుల్లో తనఖా పెట్టి 100 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని వాటిని ఆయన అక్రమంగా వినియోగించుకున్నారని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. ఇదిలా ఉంటే స్టాక్ బ్రోకింగ్ సంస్థ అయిన కార్వీపై సెబీ మార్గదర్శకాలను పాటించని కారణంగా గతంలోనే ఆ సంస్థపై సెబీ నిషేధం విధించింది. అలాగే కార్వీ తమ సంస్థలోని ఖాతాదారుల సెక్యూరిటీని దుర్వినియోగం చేసిందని తేలడంతో కొత్త ఖాతాదారులను చేర్చుకోకుండా 2019 సెబీ ఆంక్షలు విధించింది. కార్వీ తన ఖాతాదారులకు చెందిన 2800 కోట్లను దుర్వినియోగం చేసి ఈ మొత్తాన్ని తన సొంతానికి వాడుకున్నట్లు అప్పట్లో తేలింది. తాజాగా బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది.